नार्मल गा 240 360 480p ఈ విధంగా రిజల్యూషన్ లో క్వాలిటీలో ఉన్న వీడియో యొక్క క్వాలిటీని మీరు చాలా వరకు ఇంప్రూవ్ చేసి దాన్ని HD 4K వరకు దాని క్వాలిటీలో మనం ఇంప్రూవ్మెంట్ అయితే చూడొచ్చన్నమాట. సో దాని కోసం మీకు కావాల్సినదిలా కేవలం క్యాప్కట్ ఎడిటర్ యాప్. సో సింపుల్ గా మీరు ఇప్పుడు క్యాప్కట్ ఎడిటర్ యాప్ ని యూస్ చేసి ఎలాంటి లో క్వాలిటీ వీడియోస్ అయినా సరే వాటి యొక్క క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చన్నమాట. సింపుల్ గా క్యాప్కట్ ఎడిటర్ యాప్ ఓపెన్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఏదైతే మీ వీడియో ఉంటుందో లో క్వాలిటీ ఆ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని ఈ విధంగా సింపుల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మనకి కింద ఆప్షన్స్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ అడ్జస్ట్ అని ఆప్షన్ ఉంటుంది. అడ్జస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ క్రాప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. క్రాప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు 4 కలర్స్ అయితే ఉంటాయి, వైట్, రెడ్, గ్రీన్, బ్లూ అని. సో ఇప్పుడు మనకు ఒక లైన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ బాటమ్ టు టాప్, సో ఈ లైన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వైట్ కలర్ని పిక్ చేసుకొని సో కింద ఉన్న డాట్ని మనం పైకి ఇరేజ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ పైన ఉన్న డాట్ని ఈ విధంగా ఈ లైన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఈ విధంగా మూవ్ చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ సేమ్ అదే విధంగా రెడ్ కలర్ని చూస్ చేసుకొని ఇదే విధంగా ఇప్పుడు ఈ లైన్ని ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ని చూస్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇక్కడ గ్రీన్ కలర్ని చూస్ చేసుకొని అదేవిధంగా ఇప్పుడు ఈ రెడ్ కింద ఉన్న డాట్ని పైకి తీసుకురావాలి, పైన ఉన్న డాట్ని ఈ విధంగా కిందికి తీసుకొచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకోవాలి. సేమ్ నెక్స్ట్ ఇదే విధంగా బ్లూ కలర్ని పిక్ చేసుకొని దీన్ని కూడా సేమ్ కింద ఉన్న డాట్ని పైకి, పైన ఉన్న డాట్ని కిందకి చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకొని ఇక్కడ సింపుల్గా రైట్ టిక్ మార్క్ మీద చేసుకోవాలి. సో మనకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ప్రీసెట్ అనేది వచ్చేసిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మనకి కింద ఆప్షన్స్ అయితే ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ బేసిక్ అనే ఆప్షన్ ఉంటుంది. బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ని తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ని చూస్ చేసుకొని సో దీన్ని డ్యూరేషన్ని వీడియో యొక్క ఎండింగ్ వరకు ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు బ్యాక్ వచ్చేసిన తర్వాత టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని లో క్వాలిటీలో నేను సేవ్ చేసుకుంటాను. సో ఇక్కడ సింపుల్గా సో దీన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ వీడియో అనేది కంప్లీట్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ 100% అయిపోయింది. సో 100% అయిపోయిన తర్వాత ఇక్కడ టాప్లో మనకి చిన్నగా ఎరో మార్క్ ఉంటుంది. ఎరో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏదైతే ఈ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుందో ఈ బ్లర్ ఎఫెక్ట్ని డిలీట్ చేసేయాలి. తర్వాత మనం అడ్జస్ట్ చేసినాం కదా, సో అడ్జస్ట్ చేసినాం ఆ అడ్జస్ట్ ఎఫెక్ట్. సో దీన్ని కూడా డిలీట్ చేసుకోవాలి. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్లో మనకి ఇప్పుడు ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఓవర్లీ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా వీడియో, ఆ వీడియోని ఇక్కడ తీసుకురావాలన్నమాట. సో ఈ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం మెయిన్ వీడియోకి ఫ్రేమ్కి ఫిట్ అయ్యే విధంగా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం కూడా ఎక్కువ తక్కువ అవ్వకూడదు, ఎగ్జాక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఫిట్ చేసుకొని ఇక్కడ స్ప్లైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ బర్న్ ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ బర్న్ ఎఫెక్ట్ ఇచ్చేసేయాలి దీనికి. సో బర్న్ ఎఫెక్ట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సో దీని క్వాలిటీని ఇంటెన్సిటీని కొంచెం తగ్గించాలి. అప్ టు ఇక్కడ 60-50% వరకు ఈ విధంగా ఈ రేంజ్లో తీసుకురావాలన్నమాట. సో ఈ విధంగా సో 50 నుంచి 60 వరకు ఈ రేంజ్లో అయితే తీసుకురావాలి దీన్ని. సో ఈ విధంగా మనం ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో టాప్లో మనకు ఇక్కడ స్టాక్ వీడియోస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ని చూస్ చేసుకోవాలి ఇక్కడ. సో టాప్లో థర్డ్ ఆప్షన్. సో ఈ వైట్ కలర్ని చూస్ చేసుకొని ఇక్కడ సింపుల్గా కింద మనకు స్ప్లైస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో దీని ఇంటెన్సిటీ కొంతవరకు ఒక 80% or 90% ఈ రేంజ్లో మనకు ఉంచారన్నమాట. ఓకే, సో 80-90% వరకు సో దీని ఇంటెన్సిటీ ఉంచేసరి తర్వాత ఈ ఫోటోని కూడా మనకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఫుల్గా. తర్వాత దీన్ని కూడా వీడియో యొక్క లాస్ట్ వరకు ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి కదా. ఓకే, సో ఈ విధంగా సో ఈ విధంగా తీసుకురావాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ క్వాలిటీ అనేది వచ్చేసింది. సో మనకి ఇక్కడ HD క్వాలిటీలో మనకు కొంచెం ఇక్కడ ఫేస్ మీద మనకు ఎక్కువ క్వాలిటీ అనేది బ్లాక్ కలర్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మన ఈ లేయర్ వీడియో యొక్క క్వాలిటీని కొంచెం ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఇక్కడ స్ప్లైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ 50 వరకు చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ కొన్ని కొన్ని వీడియోస్కి అయితే ఇది తక్కువ చేస్తే బాగుంటుంది, కొన్ని వీడియోస్కి ఎక్కువ చేస్తే బాగుంటుంది కాబట్టి 50 నుంచి 60 వరకు చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా చేసుకుంటే మనం చూడండి వీడియో అనేది HD క్వాలిటీలోకి ఇంప్రూవ్ అయిందనమాట. సో వీడియోలో మనకు చాలా వరకు క్వాలిటీ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుందన్నమాట. సో సింపుల్గా ఈ విధంగా మీరు కూడా మీ లో క్వాలిటీ వీడియోస్ని హై క్వాలిటీలోకి